అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆరు గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు ఆరోగ్యశ్రీ లోగో పోస్టర్లను ఆవిష్కరించి తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖ్ జరీన్ కు రెండు కోట్ల చెక్కును అందజేశారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రోటమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి అధ్యక్షులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎస్ శాంతికుమారి ఆర్టీసీ ఎండి సజ్జనార్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు రేవంత్ నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్నారు ఇవాళ ఆరు గ్యారంటీలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్నారు మహిళలు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అని తెలిపారు హోంశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించడం జరిగింది డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి రూపంలో ఒక తెలంగాణ తల్లిగా తమ బిడ్డలు ఏం ఆకాంక్షతో ఏ ఆలోచనతో పోరాటం చేసి సాధించాలనుకున్నారో వారి యొక్క ఆలో ఆలోచనను కార్యరూపం దాల్చి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరము నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈరోజు అత్యంత పవిత్ర రోజైన పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈరోజు జెండా ఊపి బస్సులో కూర్చొని ఆడబిడ్డలతో పాటు మా మహిళా అధికారులు మహిళా మంత్రులు మహిళా శాసనసభ్యులతో పాటు మేము కూడా బస్సులో ప్రయాణం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మళ్ళీ ఇక్కడ శాసనసభకు వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి మిగతా కార్యక్రమాలకు పాల్గొనడానికి బయలుదేరుతాం